యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ప్రభాస్ సాహో అనే చిత్రంలో నటించబోతున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ నెల 23న సాహో సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. బాహుబలి 2 విడుదలయ్యే అన్ని థియేటర్లలో కూడా సాహో టీజర్ ను విడుదల చేయాలని భావించారు. అయితే అందుకు బాహుబలి టీం నో చెప్పినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాహుబలి 2 విడుదల సమయంలో సాహో గురించిన చర్చ ప్రేక్షకుల్లో మంచిది కాదని, మొత్తం అంతా కూడా బాహుబలి గురించే మాట్లాడుకుంటే సినిమాకు ప్లస్ అవుతుందని రాజమౌళి భావించారు. అందుకే ప్రభాస్ తర్వాత సినిమా ఫస్ట్ లుక్ ను వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించారు. దాంతో తప్పని పరిస్థితుల్లో ప్రభాస్ మరియు అతడి నిర్మాతలు సాహో ఫస్ట్ లుక్ ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. బాహుబలితో పాటు సాహో విడుదలైతే దేశవ్యాప్తంగా ప్రభాస్ తర్వాత సినిమాకు కూడా మంచి క్రేజ్ దక్కేది. కానీ రాజమౌళి అడ్డు చెప్పడంతో ప్రభాస్ కు నిరాశ మిగిలింది.